यूट्यूब प्रेक्षक विद्यार्थिनी विद्यार्थुक धन्यवाद नेड़ बीकॉम विद्यार्थुक अडवांस्ड मैनेजमेंट अकाउंटिंग सब्जेक्ट नंदु फिफ्थ यूनिट मार्जिनल कॉस्टिंग संबंधी यूनिवर्सिटी क्वेश्चन पेपर एला सॉल्व चेयालो मे मुंदुंचुतां फ्रम दि फॉलोइंग इनफॉर्मेशन फाइंड ए ब्रेक इवन पॉइंट इन यूनिट्स बी break even point in sales c pv ratio profit volume ratio ante ikkada samacharam ichi moodu questions raise cheyadam jarigindi okati break even point unit lalo ela untundi break even point in terms of sales amakallo ye vidhanga ganukuntaru pv ratio ante labha parimana nishpatti ela untundi దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఫిక్స్డ్ కాస్ట్ పర్ ఇయర్ 1,05,000 సంవత్సరానికి స్థిర ఖర్చు 1,05,000 వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ చర ఖర్చు యూనిట్ ఒకటికి 3.5 రూపాయి సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ అమ్మకపు ధర యూనిట్ ఒకటికి 5 రూపాయలు ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ తోటి ఫస్ట్ క్వశ్చన్ ఏ బ్రేక్ ఈవెన్ పాయింట్ ఇన్ యూనిట్స్ breakeven point in units lekkinchadan formula fixed cost by selling price per unit minus variable cost per unit ante sthira kharchulu divided by amakapu dara unit okkintiki minus charavyalu unit okkintiki ipudu apply chesthe 105,000 sthira kharchulu ichunnadu 105,000 సంవత్సరానికి స్థిర ఖర్చులు డివైడెడ్ బై సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ 5 రూపాయలు ఇచ్చున్నాడు 5 రూపాయలు మైనస్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ చర ఖర్చు యూనిట్ ఒకటికి 3.5 రూపాయలు 5 రూపాయల అమ్మకాల్లో 3.5 రూపాయలు చర ఖర్చు తీసేస్తే मन की कॉन्ट्रिब्यूशन अटे अम्मका चर खर्च वे कॉन्ट्रिब्यूशन सो ई स्थिर खर्च 105,000 कॉन्ट्रिब्यूशन सेल्स माइनस वेरिएबल कॉस्ट 3.5 रूपये वस्तु फिक्स्ड कॉस्ट बाय कॉन्ट्रिब्यूशन इज इक्वल यूनिट्स अटे యూనిట్స్ లెక్కించడం జరుగుతుంది ఎలాగంటే 105,000 డివైడెడ్ బై 1 రూపీ 50 పైసా అంటే 15 ఏళ్ళు 105 అంటే 70,000 యూనిట్లను బ్రేక్ ఈవెన్ పాయింట్ వద్ద సంస్థగాని ఉత్పత్తి చేయగలిగితే ఆ దశలో సంస్థకి నో లాస్ నో గెయిన్ అంటే లాభ నష్ట రహిత బిందువు అవుతుంది అలాగనే రెండో పాయింట్ వచ్చేసి బ్రేక్ ఈవెన్ పాయింట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సేల్స్ అమ్మకాల్లో బ్రేక్ ఈవెన్ పాయింట్ ఎలా ఉంటుంది అనేది క్వశ్చన్ చేశాడు దీనికి ఫార్ములా ఫిక్స్డ్ కాస్ట్ బై కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఇంటూ సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ స్థిర వ్యయాలు డివైడెడ్ బై కాంట్రిబ్యూషన్ యూనిట్ ఒకటికి ఇంటూ అమ్మకపు ధర యూనిట్ ఒకటికి ఇప్పుడు దీని మనము అప్లై చేసినట్లయితే స్థిర వ్యయాలు సంవత్సరానికి 105,000 రూపాయలు కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ అంటే సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ సేల్స్ 5 రూపాయలు వేరియబుల్ కాస్ట్ 3.5 రూపాయలు అప్పుడు కాంట్రిబ్యూషన్ వచ్చేసి 1.50 రూపాయలు అంటే మొదటి ఫార్ములాలో సేల్స్ లోంచి వేరియబుల్ కాస్ట్ తీస్తే వేసున్నాం కాబట్టి ఇప్పుడు 1.5 రూపాయలు ఇలా వేసి ఇంటూ సెల్లింగ్ ప్రైస్ 5 రూపాయలు దీన్ని సాల్వ్ చేస్తే ఇప్పుడు 105,000 ని మొదటి ఫార్ములాలో 1.5 రూపాయలు చేత భాగిస్తే 70,000 యూనిట్లు వచ్చింది ఈ 70,000 యూనిట్లని సెల్లింగ్ ప్రైస్ చేత మల్టిప్లై చేస్తే 5 ఏళ్ళు 35 అంటే బ్రేక్ ఈవెన్ సేల్స్ వచ్చేసి 350,000 రూపాయలు
అమ్మకాల వద్ద ఈ యొక్క బిఇపి సేల్స్ ఫిక్స్ అవుతున్నాయి. బిఇపి ఇన్ టర్మ్స్ ఆఫ్ సేల్స్ అమ్మకాలు ఆ స్థాయిలో వ్యాపార సంస్థకి లాభం కానీ నష్టం కానీ రానటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగనే థర్డ్ పివి రేషియో అన్నారు, అంటే లాభ పరిమాణ నిష్పత్తి. పివి రేషియో ఫార్ములా వచ్చేసి కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ డివైడెడ్ బై సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ ఇంటూ 100. అంటే కాంట్రిబ్యూషన్ యూనిట్ ఒక్కింటికి, అంటే యూనిట్ ఒక్కింటి కాంట్రిబ్యూషన్ ఆల్రెడీ మనం పై ఫార్ములాలో 1.5 రూపాయలు వచ్చింది. సో అప్లై చేస్తే కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ 1.5 రూపాయి డివైడెడ్ బై సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ 5 రూపాయలు ఇంటూ 100. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేసినట్లయితే 1.5 ఇంటూ 100 150 డివైడెడ్ బై 5 అంటే 5 30 150 30% వస్తుంది. అంటే ప్రాఫిట్ వాల్యూమ్ రేషియో లాభ పరిమాణ నిష్పత్తి 30% వచ్చింది. ఈ విధంగా లెక్కలో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని ఏ బ్రేక్ ఈవెన్ పాయింట్ ఇన్ యూనిట్స్లోను, బ్రేక్ ఈవెన్ పాయింట్ ఇన్ సేల్స్లోను, అలాగనే లాభ పరిమాణ నిష్పత్తిని కనుగొనడం జరిగింది. ఇక్కడ బ్రేక్ ఈవెన్ పాయింట్ ఇన్ సేల్స్ అనేది ఈ ఫార్ములానే కాకుండా ఆల్టర్నేటివ్ మెథడ్ ఫర్ బి ఫార్ములా, దీనికి మరొక ఫార్ములా కూడా ఉన్నది. దాని ప్రకారం కూడా మనం అప్లై చేస్తే 350,000 సేల్స్ వస్తుంది. దీని ఫార్ములా ఎలా ఉందంటే, ఆల్టర్నేటివ్ ఫార్ములా బికి బ్రేక్ ఈవెన్ పాయింట్ ఇన్ సేల్స్ ఈజ్ ఈక్వల్ ఫిక్స్డ్ కాస్ట్ స్థిర వ్యయాలు డివైడెడ్ బై 1 రూపీ అమ్మకాలుగా అస్యూమ్ చేసినారు, 1 మైనస్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ డివైడెడ్ బై సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్. దీన్ని ఈ ఫార్ములాని మనం అప్లై చేసినట్లయితే ఫస్ట్ స్థిర వ్యయాలు 105,000, సంవత్సరానికి స్థిర వ్యయాలు 105,000 డివైడెడ్ బై 1 మైనస్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ 3.5 రూపాయి డివైడెడ్ బై సెల్లింగ్ ప్రైస్ 5 రూపాయలు. అంటే దాని అర్థం ఏంటంటే 5 రూపాయల అమ్మకాల్లో చరవ్యయం 3.5 రూపాయలు ఉంటే 1 రూపాయి అమ్మకాల్లో ఎంత ఉంటుంది. అంటే ఈ యొక్క 3.5 రూపాయని 5 చేత భాగిస్తే 70 పైసలు వస్తుంది. ఇప్పుడు చూడండి, 105,000 స్థిర వ్యయాలు డివైడెడ్ బై 1 మైనస్ 3.5 రూపాయని 5 చేత భాగిస్తే 0.7, అంటే 70 పైసలు. అంటే 5 రూపాయల్లో చరవ్యయాల యొక్క పాత్ర 3.5 రూపాయి ఉంటే 1 రూపాయి అమ్మకాల్లో ఎంత చరవ్యయ పాత్ర, 1 రూపాయల చరవ్యయం యొక్క పోర్షన్ ఎంత అంటే 70 పైసలు. అప్పుడు అమ్మకాలు 1 రూపాయిగా మనం అస్యూమ్ చేస్తున్నాం కాబట్టి ఈ 1 రూపాయిలో 70 పైసలు చరవ్యయం తీసివేసినట్లయితే మనకి కాంట్రిబ్యూషన్ 30 పైసలు వస్తుంది. సో 105,000 స్థిర వ్యయం డివైడెడ్ బై 1 మైనస్ 0.7, అంటే రూపాయలు 70 పైసలు తీసేస్తే 0.3 వస్తుంది. ఇప్పుడు ఈ స్థిర వ్యయాల్ని ఈ 30 పైసల చేత మనం భాగించినట్లయితే మనకి అమ్మకాలు 350,000 రూపాయలు అమ్మకాలు వస్తుంది, సేల్స్. అంటే ఇది బిఇపి సేల్స్. ఈ విధంగా ఆల్టర్నేటివ్ మెథడ్ను కూడా మనము వేసి చూపించడం జరిగింది. బ్రేక్ ఈవెన్ పాయింట్ ఇన్ సేల్స్లో ఈ ఫార్ములా అప్లై చేసినా కూడా 350,000 వచ్చింది. ఆల్టర్నేటివ్ ప్రత్యామ్నాయ సూత్రాన్ని అప్లై చేసినా కూడా 3.5 లక్షలు వచ్చింది. ఈ విధంగా లెక్కలో ఇచ్చినటువంటి సమాచారాన్ని బాగా
గమనించి ఈ యొక్క క్వశ్చన్స్ ని ఆన్సర్ చేసేదానికి ఈ ఫార్ములాస్ ని బాగా స్టడీ చేసి ఆ యొక్క ఇన్ఫర్మేషన్ ని ఫార్ములాస్ లో అప్లై చేసినట్లయితే చక్కగా మీకు వాడు క్వశ్చన్ పేపర్ లో అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానాలు వస్తాయి విషయాన్ని చక్కగా అవగాహన చేసుకుంటారని ఆశిస్తూ మరొక లెక్కలో మిమ్మల్ని కలుస్తాను అంతవరకు సెలవు ధన్యవాదములు